ఢిల్లీ లిక్కర్ కేసులు అరెస్ట్ అయి తీహార్ జైల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈడీ గత నెల 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి 16న ఢిల్లీలో రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26న తీహార్ జైలుకు తరలించింది. కాగా ఎమ్మెల్సీ కవిత తన కుమారుడికి పరీక్షలున్నాయని, తల్లిగా తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 4న కవిత పిటిషన్పై విచారించిన న్యాయస్థానం తీర్పు నేటికి వాయిదా వేస్తుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈడీ గత నెల 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి 16న ఢిల్లీలో రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26న తీహార్ జైలుకు తరలించింది. కాగా ఎమ్మెల్సీ కవిత తన కుమారుడికి పరీక్షలున్నాయని, తల్లిగా తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 4న కవిత పిటిషన్పై విచారించిన న్యాయస్థానం తీర్పు నేటికి వాయిదా వేస్తుంది.